తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 మేల మంది జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎక్కడా సంపూర్ణ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఇంటి స్థలాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ అవి అక్కడక్కడ సమస్యలుగా తయారవుతున్నాయని వాటి పరిష్కారం చూపుతూ ఇంతవరకు ఇంటి స్థలాలు తీసుకోనని జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఖర్చు లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల భవనాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్లు నిర్మించి జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా జర్నలిస్టుల భవనాలు లేని ప్రాంతంలో జర్నలిస్టులు చెట్టు కింద, ప్రైవేటు భవనాల కింద హోటల్లో గడపాల్సిన దిక్కు తోచని స్థితిలో జర్నలిస్టులు ఉన్నారని గుర్తు చేశారు. అదేవిధంగా పోలీసు నుండి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు భరోసా కార్డులు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్కు వినతి పత్రం అందించారు. జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత వర్ది లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ది లాలి జర్నలిస్ట్ ఐక్యత స్థలాలు జిందాబాద్ జిందాబాద్ వర్ది లాలి జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలి వర్దిలాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిలాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిలాలి జర్నలిస్టుల ఐక్యత వర్దిలాలి వర్కింగ్ జర్నలిస్టులకు ఏంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలి వర్కింగ్ జర్నలిస్టులకు ఏంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలి అన్ని కూడా పట్టుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు, వర్కింగ్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తా, ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ అయినా ఇల్లు అయినా కట్టిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. వర్కింగ్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. ఇప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చిర్రో, పక్క ప్రత్యేక డబుల్ బెడ్రూమ్లు కట్టించిర్రో అని చెప్పి స్పష్టంగా ఒక సంఖ్య లేదు. ఇచ్చిన దగ్గర కూడా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషను తరపున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాకు ఎటువంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధులుగా నడుస్తూ మేము ఈ వృత్తిలో కొనసాగుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 2 దశాబ్దాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న మాకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు మా ప్రధాన సమస్య అయినటువంటి ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వర్కింగ్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు చిన్న ఛానలు, పెద్ద ఛానలు, చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనేది తేడా లేకుండా అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మరి పోలీసుల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి.
ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మీరు వెంటనే స్పందించకపోతే ఈ మా ఉద్యమాన్ని మేము ఉద్ధృతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ప్రతి వర్కింగ్లో ఉన్న జర్నలిస్టులందరికీ ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి లేదా ప్రత్యేక ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పేసి కూడా మనవి చేస్తూ వర్దిలాలే జర్నలిస్టుల ఐక్యత, వర్దిలాలే జర్నలిస్టుల ఐక్యత, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జిందాబాద్, 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 జిందాబాద్. ఇవాళే వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలాలు, ఇవాళే వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలాలు, ఇవాళే వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి ఇంటి స్థలాలు, ఇవాళే ప్రతి వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడిటేషన్ కార్డులు, ఇవాళే హెల్త్ కార్డులు, ఇవాళే ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, వర్దిలాలే జర్నలిస్టుల ఐక్యత, వర్దిలాలే జర్నలిస్టుల ఐక్యత.